అంటే అక్కడ ఆర్థిక బలం డామినేట్ చేస్తుందా గురుమూర్తి గారిని? లేదు, వీళ్ళల్లో నాకు అనిపించింది ఏంటంటే ఆర్థిక బలం అంటే ఇగో, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్ల, సాధికారత ఇవ్వట్ల, ఆ ప్రవర్తనలో తేడాది లోపం ఉంది. అది అధిష్టానం సరిచేయాలి. అది రైట్ చేయడం వీళ్ళిద్దరికి చేత కావట్లే. బికాజ్ పనబాక లక్ష్మికి ప్రయారిటీ బాగానే ఉంది, ఆవిడే లీడ్ రోల్లో ఉంటుంది, పక్కన వీళ్ళందరూ ఉంటారు. అంటే ఆవిడ రాజకీయ నాయకురాలు, తెలుసు ఆవిడకి ఎలాంటి గౌరవం పొందాలో. అలాగే పార్టీ పక్కన పెట్టేస్తే ఎవరేం చేస్తారు ఇప్పుడు? అలా అయితే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం, మేము ఆషామాషి గారు కదా, ఆయన పక్కన కూర్చోబెట్టి పెద్దిరెడ్డి గారు కూర్చోవట్లా, ఈయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎం. అక్కడ ఆ వర్గానికి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది, అందరికీ కాదు, ఆ పెద్దిరెడ్డి గారి టీంకి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది. అది ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చినటువంటి లక్షణం ఏమో తెలియదు. నువ్వు సాధికారత ఇస్తున్నాము దళిత బడుగు బలహీన వర్గాలకు అన్నప్పుడు నీతో సమానంగా కూర్చోబెట్టుకోవాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మహిళా సాధికారత అని చెప్పేసి మొగుళ్ళు పరిపాలన చేసినట్టు ఉంటుంది అక్కడ. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి రత్నప్రభ పోని ఈవిడ అనుకుందాం, రాజకీయ నాయకురాలు, మంత్రిగా కూడా చేసింది కాబట్టి మిగతా వాళ్ళని నువ్వు పక్కన కూర్చొని చెప్పగలదు. ఇంకోటి టీడీపీలో ఆ స్థాయి లీడర్లు కూడా ఎవరు లేరు అక్కడ. ఇంకోటి పాపం ఆ లీడర్లను కూడా మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు సోమిరెడ్డి గారైనా, మంత్రులైనా, అచ్చనైనా, వీళ్ళైనా కూడా, ఇంకోటి అచ్చన కూడా బీసీనే కదా, వాళ్ళు తగిన ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టుకుని వీళ్ళు పక్కన కూర్చుంటారు. ఈవెన్ రత్నప్రభ ఆవిడే లీడర్ రోల్ పోషిస్తుంది. సోమవీరాజు గారు పక్కన కూర్చున్నారు, నాదేళ్ళ గారు పక్కన కూర్చున్నారు, మధ్యలో ఆవిడే లీడర్ రోల్. ఆవిడ చీఫ్, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేసిన ఇది ఉండొచ్చును, ప్లస్ సాధికారతను చూపెడుతోంది ఆవిడ, పార్టీ ఇస్తోంది. అక్కడ వీళ్ళందరూ మెయిన్ కూర్చుని నువ్వు పక్కన కూర్చోండి ఏం చేస్తూ పాపం, మొహమాటం ఉంటుంది కదా. ఇంకోటి ఇప్పుడు ఈయన మొహమాటం ఎక్కువైపోయింది. అదేనా, నేనన్న ఎంపీ అంటే నేను మధ్యలో కూర్చుంటాను. అంటే గురుమూర్తి గారు కూడా ఆ గౌరవం పొందలేకపోతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఆ స్టేజ్ మీద ఫీల్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు పాప. అక్కడ గ్రౌండ్లోకి అది తీసుకెళ్ళాల. దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటే సాధికారత ఇవ్వాలి. అక్కడ పదవి ఊరకని ఇవ్వడం కాదు, అది హక్కు, బిచ్చం కాదు. ఎస్సీ నియోజకవర్గం అనేది హక్కు, ఆ హక్కు ఆయన అనుభవించనియాలి. వీళ్ళు కాదు అనుభవించాల్సింది. రేపు పొద్దున ఈయన ఎన్నుకున్నా వీళ్ళు పెత్తనం ఎలా ఇస్తారంటే ఏం బాగుంటుంది, కరెక్ట్ అవుతుందా? ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినప్పుడు ఆయన మీద మొహమాటంతో వీళ్ళు పక్కన నుంచి ఉంటున్నట్టుంది, అంతేగాని ఆ సీరియస్నెస్ చూపించట్లా. ఇంకోటి ఒక ఫీలింగ్ వచ్చింది, ఆ మనం అయిపోయాం, మనం గెలిచేసాం ఆల్రెడీ ఉన్నామనేటువంటిది. అది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగాలి.